మీతోటి ఓకే తులసి రెడ్డి గారితో మాట్లాడదాం. తులసి రెడ్డి గారు, తీర్పు తర్వాత ప్రభుత్వం పాఠం నేర్చుకుందా లేదు, కొత్త పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తా ఉందా? వాళ్ళు పాఠము నేర్చుకోరు, కొత్త పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఈ తీర్పు తర్వాత ఎక్కువ సంతోషపడాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైకాపా ప్రభుత్వము, వైకాపా నాయకులు. ఎందుకంటే ఎట్లా వాళ్ళు చేయలేదు, అది మూడు రాజధానులు కాదు, ఒక రాజధాని కూడా వాళ్ళ చేత కాదు. అది వాళ్ళకు తెలుసు, లోకం అందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టించే దిక్కు లేదు, ఒక లెటర్ కట్టించే దిక్కు లేదు, ఇంకా మూడు రాజధానులు కట్టిస్తారా? అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వం పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు కట్టింది, వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఒక సాకు దొరికింది, వచ్చేసి హైకోర్టు చెప్పింది కాబట్టి మేము చేయలేకపోయినాము, లేకుంటే చీల్చి చెండాడి వాళ్ళము. మూడు రాజధానులు కాదు, 13 రాజధానులు, లేదా ఇప్పుడు కొత్త జిల్లా పడితే 26 రాజధానులు చేసి ఉండే వాళ్ళం అని చెప్పేసి ఎచ్చులు చెప్పుకునే దానికి అవకాశం ఉండేది. కాబట్టి వాళ్ళు ఎక్కువ సంతోషపడాలి. పోనీ ఏ ఎందుకు బేసిజం, ఎందుకు పట్టింపులు? ఏమన్నా మీరు మేనిఫెస్టోలో పెట్టారా? మీ మేనిఫెస్టోలో మేము మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి పెట్టలేదు కదా. రెండవది వచ్చేసి 2014 సెప్టెంబర్ 3న ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హృదయపూర్వకంగా అమరావతిని ఆహ్వానిస్తున్నామని చెప్పేసి చెప్పింది ఆయనే కదా. మూడవది, వైకాపా నాయకులు 2019 ఎన్నికలకు ముందు ఏదో మేము అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మా నాయకుడు ఇక్కడనే ఇల్లు కొన్నాడని చెప్పేసి మీ నాయకులు చెప్పింది వాస్తవమే కదా. ఆఖరికి మీరు చట్టాలే రద్దు చేసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు కదా, అది సిఆర్డీఏ రద్దు చట్టము, వికేంద్రీకరణ చట్టము విత్డ్రా చేసుకున్నారు. ఇంకా మీకు ఎందుకు ప్రెస్టేజ్? దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాజధానికి కావాల్సిన నిధులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అటు ప్రభుత్వము, అటు ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా అందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఇచ్చింది 1500 కోట్లు కేంద్రము, ఒక 10,000 కోట్లు వచ్చేసి కేంద్రం తెప్పించుకుంటే హ్యాపీగా వచ్చేసి రాజధాని అయిపోతుంది, మిగతా ఇల్లు వచ్చేసి మిగతా అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కాబట్టి ఇది వినాశకాలే విపరీత బుద్ధి అనేది, ఇటువంటి వినాశకాలం వచ్చినప్పుడు భోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని, దీప నిర్వాణ గంధము వినడు, కనడు, మూర్ఖండని భోగాలం దాపురించేవే, లేకుంటే దీని అడ్వాంటేజ్ తీసుకోవాలా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకా మూడు రాజధానులు, రెండవది విశాఖకు తరలిస్తాము, మూడవది శాసనసభకు అధికారాలు లేవంటారా? ఈ మూడు అంశాల మీద ఇప్పుడు మళ్ళీ ఒక పల్లా ఎత్తుకున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల గురించి ఆల్రెడీ చెప్పాం, మీరు 34 నెలలు ఇంత అధికారంలోకి వచ్చి మరి ఎందుకు కట్టలేకపోయారు? ఇది అసంభవం, మూడు రాజధానులు అనేది అసంభవం. కాబట్టి 34 నెలల మీ పరిపాలనే అది నిరూపించింది, తర్వాత ఇప్పుడు కోర్టు కూడా అది చెప్పింది. ఇక్కడ దేశం ఇంత పెద్ద దేశానికి ఉండేది ఒకే రాజధాని న్యూఢిల్లీ. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. అసెంబ్లీ సమావేశాలు కాకపోతే 2-3 చోట్ల మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, కానీ రాజధాని ఒకటే. మొత్తం 28 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక రాజధాని. తర్వాత మనకంటే 4 గంతలు పెద్దది ఉన్న యూపీకి ఒక రాజధాని, ప్రధానమంత్రి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్కు ఒక రాజధాని, దేశంలో డెవలప్డ్ స్టేట్ కేరళకు ఒక రాజధాని. తర్వాత విభజన చట్టంలో సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్సెక్షన్ 3, సెక్షన్ 94 సబ్సెక్షన్ 4, తర్వాత 13th షెడ్యూల్లో 11th ఐటమ్, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని, ఒక రాజధాని చెప్పేసి ఈ మొత్తం ఈ 4 సెక్షన్లు, సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్సెక్షన్ 3, సెక్షన్ 94 సబ్సెక్షన్ 4, అండ్ 13th షెడ్యూల్లో 11th ఐటమ్. కాబట్టి ఇది ఇంకా మూడు రాజధానులు అనేది అసంభవం అనేది తెలిసి కూడా మోసం చేయడం మీద వచ్చేసేసి. రెండవది తరలింపు అనేది ఇక్కడ వచ్చేసి చాలా స్పష్టంగా ఇర్రివోకబుల్ అగ్రిమెంట్, రైతులకు ప్రభుత్వానికి మధ్య వచ్చేసి అక్కడ ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ నేపథ్యంలో రాజధాని అక్కడ నుండి కాక వేరే దానికి మార్చడానికి అవకాశం లేదు, ఒకవేళ ఒక రాజధాని అనుకున్నా కానీ. కాబట్టి ఆ ప్రకారంగా తరలింపుకు అవకాశం లేదు. ఇంకా శాసనసభకు అధికారం లేదనింది, ఇక్కడ స్పెసిఫిక్ ఇష్యూ, జనరల్ గా వచ్చేసి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం లేదు. చట్టాలు అనేది భారత రాజ్యాంగం, సుప్రీం
రాజ్యాంగం ప్రకారము చట్టాలు చేయాలా, చట్టాల ప్రకారము జీవోలు రావాలా, జీవోల ప్రకారము ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలా. ఇక్కడ ఏది అయినా కానీ కోర్టు జోక్యం చేసుకుంటాయి. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా చట్టాలు లేకుండా కోర్టు జోక్యం చేసుకోవచ్చు, చట్టం ప్రకారంగా జీవో లేకుండా జీవోను కొట్టేయచ్చు కోర్టు, జీవో ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి ఏదైనా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలా. శాసనసభ కానీ పార్లమెంట్ కానీ చేసే చట్టాలు కూడా వితిన్ ద పర్వ్యూ, వితిన్ ద లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలా. ఇక్కడ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రైతులకు వచ్చేసి అది ఆస్తి హక్కు, జీవనోపాధి హక్కు. ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క బైలేటరల్ అగ్రిమెంట్ లో వాళ్ళ భూములు వచ్చేసి ఇవ్వడం జరిగింది, కండిషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అది ఇంప్లిమెంట్ చేయకుంటే అది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు, జీవించే హక్కు, దానికి భంగం కలుగుతుంది. కాబట్టి నువ్వు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి శాసనాలు చేసే అధికారం శాసనసభకు లేదు, ఈ శాసనసభ కాదు, ఏ శాసనసభకు ఉండదు. కాబట్టి ఇక్కడ జనరల్ గా శాసనసభకు శాసనాలు చేసే అధికారం లేదని చెప్పలే, పర్టికులర్ కేసులో వచ్చేసి ఇక్కడ ఆ అధికారం లేదని చెప్పింది, కాన్స్టిట్యూషన్ పరిధిలో చెప్పింది. కానీ ఇప్పటికైనా ఊరిక అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, మీ ఎనర్జీని వేస్ట్ చేసుకొని, ప్రజలను మీకు మనశ్శాంతి లేకుండా, ప్రజలకు మనశ్శాంతి లేకుండా, ఎవరికి మనశ్శాంతి లేకుండా, అది ఏమి చిత్రమైన మెంటాలిటీ అర్థం కావడం లేదు. ఓకే, తులసి రెడ్డి గారు మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి మంచి అవకాశం.